నప్పుడు యెహోవను సన్నిధించెదను నిత్యము ఆయనకి దీనా నోట ఉండును నీ ఎల్లప్పుడు యెహోవను సన్నిధించెదను నిత్యము ఆయనకి దీనా నోట ఉండును అన్నిలే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీలే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంతాన మేలుకే ఆరాధన యేసుకే అంతాన ముంచితే తన చిత్తమునకు తల ఉంచితే ఆరాధన ఆపను స్తుతి ఇంకటమానను ఆరాధన ఆపను స్తుతి ఇంకటమానను ఎల్లప్పుడు యెహోవను సన్నిధించెదను నిత్యము ఆయనకి ఎల్లప్పుడు యెహోవను సన్నిధించెదను నిత్యము ఆయనకి పాడేద స్తుతి గానము కొనియాడెద నీ నామము పాడెద స్తుతి గానము కొనియాడెద నీ నామము నీవే నా ప్రేమానురాగము క్షణమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడ ప్రేమానురాగం జనమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా ఇల్లన్నాకెవ్వరు లేరనుకొనగా నా దరి చేరుతివే నేనమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు ఇల్లన్నాకెవ్వరు లేరనుకొనగా నా దరి చేరుతివే నేనమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ అనుబంధము అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా ఆది
చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించగ నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించగ నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించగ నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించగ నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్టు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నీవు ఉండలేవయ్యా. ఆరాధించగ నేను ఉండలేవయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించగ నేను ఉండలేవయ్యా. హల్లెలూయా. దైవజనులు, న్యూటన్ బాబు అన్న గారు దేవుని వాక్యం ప్రారంభించవలసిన మనం చేస్తూ రెవరెండ్ న్యూటన్ బాబు గారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 15:7 చదువుతున్నాను. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిండు నడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఫిలిప్పీ పత్రిక 4:19 చదువుతాను. దైవ గ్రంథంలో చెప్పింది కాగా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువ, స్వరత్తమిచ్చి సంపాదించిన మీ సంఘం మేమెంతో స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతమందిని ఈ సంఘంలో ఉంచినందుకు వందనాలు. ఈ బిడ్డలను ప్రేమించి మంచి సంఘంలో ఉంచి మంచి నాయకులనిచ్చి వాక్య అనుభవం కలిగి సత్యవాక్యమును సరిగా ఉపదేశించే సంఘంలో మా ప్రియులు నాయన ఎదుగుతున్నందుకై నీకు వందనాలు. ఈ కూడుకలో ఈ రాత్రి మీరు మాట్లాడి మహిమ పొందమని వాక్యమయ్యున్న యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 వచనాలు చదివాం. 2 వచనాలు దేవుని వాక్యం ఇలా చెప్పింది. ఏమన్నాడు తెలుసా? మొట్టమొదట మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు ఇస్తాను. కండిషన్, దేవుడు మనం అడిగినదెల్లా ఇవ్వాలంటే దర్ ఇస్ ఎ కండిషన్, ఒక షరత్ ఉంది. ఆ షరత్ ఏంటంటే మీరు నా యందు నిలిచి ఉండాలి, నా మాటలు కూడా మీలో నిలిచి ఉండాలి. మీరు నా యందు ఉండాలి, నా మాటలు మీలో ఉండాలి. ఎప్పుడు ఇది జరుగుతుందో అప్పుడు మీరు అడగండి. మీరు అడిగిన ప్రతిదాన్ని నేను ఇస్తాను, నా నామం పేరిట ఏమడిగినా మీకు ఇస్తానని చెప్పి ప్రభువైన దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానం తన ప్రియులైనటువంటి శిష్యులకు తెలియచేస్తూ వచ్చి వారికే కాదు మనకు కూడా తెలియజేస్తున్నాడు.
మనకు కూడా వర్తిస్తుంది. నా యందు మీరును, మీ యందు నా మాటలు, ఈ రెండు జరగాలన్నమాట. మనం చేస్తున్న ప్రార్థనలు వినబడాలనంటే దేవుడు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో ఉండాలయ్యా మీరు, నా మాటలు కూడా మీలో ఉండాలి, అప్పుడు మీకు ఇస్తాను అన్నాడు. ఎలా ఇస్తాడు, ఎలా ఇస్తాడు? ఇందాక చదువుకున్నాం, ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు యొక్క మహిమలో ప్రతి అవసరము తీర్చే దేవుడు. మన ప్రభు ఎటువంటి వాడు అంటే అవసరాలు తీరుస్తాడు. ఎవరవసరమైనా సరే, ఏదైనా సరే, మన అవసరాలు తీర్చే దేవుడు, మన అవసరాలను సరిపెట్టే దేవుడు, ఖచ్చితంగా వాటిని ఫుల్ఫిల్ చేసేటువంటి దేవుడు. నన్ను అడగండి మీకు ఇస్తాను అన్నాడు. నాకు కారు అవసరం, అర్థమైందా? ఎందుకంటే పెద్దోళ్ళం అయ్యాము కనుక ఎక్కలేక దిగలేక మధ్య మధ్యలో పోయిన అవసరాలు ఉంటాయి. నాకు కారు అవసరం, నీకు కూడా అవసరమైతే నీకు ఇస్తాడు. నాకు హెలికాప్టర్ అవసరం లేదు, అది దాచుకోవడానికే షూట్ ఉండదు కదా మనకి. నాకెందుకు హెలికాప్టరు, నాకెందుకు విమానం, నాకు అక్కర్లేదు, అది నా అవసరం కాదు, దట్ ఈజ్ మై లగ్జరీ. ఒకవేళ నేను ప్రార్థన చేసి ప్రభువా నాకు ఒక హెలికాప్టర్ ఇమ్మంటే, ఆయన కూడా అంటాడు, నోర్మోయ్ షట్ అప్ యువర్ మౌత్ అంటాడు. ఏంట్రా హెలికాప్టర్ పెట్టుకోవడానికి నీకు ఎక్కడైనా ప్లేస్ ఉంది? అసలు హెలిప్యాడ్ ఉండాలి కదా నీకు, దానికి ఒక పైలట్ ఉండాలి కదా, దానికి పడుతుంది పెట్రోల్ అవుద్ది కదా, నీ బతికెంత నువ్వెంత, ఏ సైకిల్ అడిగి తీస్తాను కానీ హెలికాప్టర్ ఎందుకు ఇస్తాను నీకు? అది నీకు అక్కర్లేదు అసలు. నేను ఎక్కడెక్కడికో మీటింగ్కి వెళ్ళాలి, అయిన అవసరం లేదు నీకు, అది నీకు కారు ఉంటే చాలు. దేవుడు మన అవసరాలు తీర్చేవాడు కానీ లగ్జరీస్ తీర్చాడు. అది ఎప్పుడు? మీరు నా యందును, నా మాటలు మీ యందును నిలిచి ఉండిన ఎడలా. బా, దేవుడు ప్రతి అవసరము, వాట్ ఎవర్ నీడ్ యూ హ్యావ్, నీకున్నటువంటి ఏ అవసరమైనా సరే గ్యారంటీగా తీరుస్తాడు. ఎలా తీరుస్తాడు? ఫిలిప్పీ 4:19 ఈ మాట వ్రాయబడింది, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున. హలో బ్రదర్, ఐశ్వర్యము చొప్పున, ఐశ్వర్యములో నుండి కాదు, పాయింట్ ఇక్కడ పెట్టుకోవాలన్నాడు, ఐశ్వర్యములో నుండి కాదు, ఐశ్వర్యము చొప్పున మీ అవసరతలు తీర్చేవాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ దగ్గరికి ఒక సైనికుడు వచ్చాడు, నేను చాలా ఇబ్బందులు పెడుతున్నాను, భార్య సిక్ అయింది, హాస్పిటల్కి ఎంత బిల్లు కట్టాలి, రెంట్ ఎంత కట్టాలి, అవి కట్టాలి, ఇవి కట్టాలని చెప్పి నేను చాలా అవసరతలు ఉన్నాను. చక్రవర్తి గారు నాకు కొంత డబ్బు సహాయం చేయండి అని అడిగాడు. అలెగ్జాండర్ గారు అన్నాడు, ఎంత కావాలి అని అడిగాడట. వాడన్నాడట సైనికుడు, అసలు మీ దగ్గర ఎంత ఉంది అన్నాడట. అసలు మీ దగ్గర ఎంత ఉంది అన్నాడట. ఒరే నా దగ్గర ఎంత ఉందో నీకు అనవసరం రా, నీకెంత కావాలో చెప్పు అన్నాడట. దేవుడు కూడా మనల్ని ఏమడుగుతున్నాడంటే, నీకెంత కావాలో చెప్పు, నేను ఇస్తాను, నేను ఇస్తాను. ఆ సైనికుడు చాలా తెలివిగలడు మనందరికంటే కూడా, అసలు నీ దగ్గర ఎంత ఉంది అని అడిగాడట. అప్పుడు ఆయన కోప్పడి అన్నాడు, ఒరే నేను చక్రవర్తిని రా దేశానికి, నా దగ్గర ఎంత ఉందో నీకెందుకు రా అని చెప్పి బ్లాంక్ చెక్ రాసి సంతకం చేసి, నీకెంత కావాలో రాసుకోరా, ఎన్ని కోట్లు కావాలి ఎంత కావాలో రాసుకో, బ్లాంక్ చెక్ ఇస్తున్నాను, ఆ మధ్యలో నువ్వు ఎంత కావాలో అంకెలు వేసుకో, అక్షరాల్లో రాసి బ్యాంక్కి వెళ్ళేస్తాడు. ఇక్కడ అలాగే ఉందన్నమాట ఈ మాట, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున అకార్డింగ్ టు హిస్ ద రిచెస్ అన్నాడు. ఆయన యొక్క ఐశ్వర్యము లో నుండి ఇస్తాడు, ఐశ్వర్యము చొప్పునిస్తాడను, లో నుండి కాదు, లో నుండి కాదు. మన దగ్గర 1,00,000 రూపాయలు ఉండొచ్చు, అందులో నుంచి కాదు. ఆయన చెప్పేది ఏంటంటే, నా తాహతు ప్రకారం, నా ఆలోచన ప్రకారం, నా ధనస్థితి ప్రకారం, నా ఐశ్వర్యము చొప్పున నీకు ఇస్తాను. ఎప్పుడు? కండిషన్ ఇస్ దేర్, మీరు నా యందును, నా మాటలు మీలో ఉండాలి. క్రీస్తులో ఉంటే, ఆయన మాటలు మనం వింటే, ఆయన చెప్పినట్టుగా మనం జీవించుకుంటే, జీవిస్తూ ఉంటే తప్పనిసరిగా ప్రభు మన అవసరాలు తీర్చేవాడని జ్ఞాపకం చేస్తున్నా. మనందరికీ తెలుసు కొన్ని మాటలు ఎలా తీర్చాడో, ఎవరి అవసరాలు. నేను ఒక 7 మాటలు గబగబా చెప్తాను. నెంబర్ 1, మనందరికీ తెలుసు యోహాను సువార్త 2వ అధ్యాయం, కానా వివాహంలో పెద్ద సమస్య ఏర్పడింది. అవును, వివాహంలో పెద్ద సమస్య ఏర్పడింది, ద్రాక్షారసం అయిపోయింది. విందు ప్రధాని మరియమ్మ దగ్గరికి వచ్చాడు, మరియమ్మతో మాట్లాడాడు, చెప్పాడు అన్నమాట. ఆమె కూడా అర్థం చేసుకుంది, కుమారుడైన క్రీస్తు దగ్గరకు వచ్చింది, కుమారుడా ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పి, కుమారుడా ద్రాక్షారసం అయిపోయింది అని ఆయన చెప్తా ఉంటే, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు. ఆయన తల్లి వెళ్ళి పరిచారకులు అన్నాడు, డూ వాట్ ఎవర్ హి టెల్స్ యూ.
ఆయన ఏం చెప్తాడో అది చేయండి మీరు, ఇంకా నేను అంతకంటే ఏం చెప్పలేను. యూదులు భోజనాల్లో ద్రాక్షారసం వడ్డిస్తారు, శ్రేష్టమైన ద్రాక్షారసం. మనోళ్ళు ద్రాక్షారసం అంటే మందు అనుకుంటున్నారు, బీర్ అనుకుంటున్నారు, లిక్కర్ అనుకుంటున్నారు. ఇది కాదు, చిచ్చి చిచ్చి, ఇది దరిద్రం. భారతదేశంలో ఉన్నంత మందు దరిద్రం ప్రపంచంలో ఎక్కడ. ఇతర దేశాల్లో చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. మనం ఫ్లైట్లు వెళ్తే అక్కడ కూడా ఇస్తారు, సార్ మీకు హాట్ కావాలా కూల్ కావాలని అడుగుతారు. అర్థమైందా? హాట్ కావాల్సిన వాళ్ళకి హాట్ ఇస్తారు, కూల్ కావాల్సిన వాళ్ళకి కూల్ ఇస్తారు. గమనించారా? చాలా రెస్పెక్ట్ అన్నమాట వాళ్ళకి. పెళ్ళిలో గనక ద్రాక్షారసం వడ్డించలేదంటే పేదోళ్ళకి ఎంత లెక్క అన్నమాట. అందుకని యూదుల ఆచారం ఏంటంటే గ్యారంటీగా వివాహంలో ద్రాక్షారసం వడ్డిస్తారు. అర్థమైందా? ద్రాక్షారసం అయిపోయింది. అవును, విందు ప్రధాని కంగారు పడిపోతున్నాడు, ఏమైపోతుందో ఈ పెళ్ళి. చాలా వరకు నడిచింది, ఇంకా ఆఖరి ఇంచుమించుగా లాస్ట్ ఐటమ్కి వచ్చేటప్పటికి, లేకపోతే బంతి వచ్చేటప్పటికి, మనుషులు వచ్చేటికి ద్రాక్షారసం నిండుకుంది. తొందరపడిపోతున్నాడు, ఏం చేయాలో. యేసుప్రభు తల్లి చెప్పింది, ఆయన మీతో చెప్పింది, చేయండి. నేను అంతకంటే ఏం చెప్పలేను. ఆయన ఏం చెప్తా చేయండి. దేవుడు తప్పనిసరిగా మీ అవసరాన్ని తీరుస్తాడన్నట్టుగానే చెప్పింది. ద్రాక్షారసం యూదులకు చాలా ప్రశస్తమైనది. ప్రతి పెళ్లిలో గ్యారంటీగా ద్రాక్షారసం వడ్డిస్తారు. వాళ్ళ విందుల్లో ద్రాక్షారసం వెరీ ఇంపార్టెంట్, చాలా కాస్ట్లీది. అయిపోయింది. అందుచేత ప్రభు దగ్గరకు వస్తే ఆయన చెప్పినట్టుగా చేశారు, వారి అవసరత తీర్చారు. ఆయన చెప్పినట్టు చేశారు, వాళ్ళు ఏం ప్రశ్నించలేదు. నో ఆర్గ్యుమెంట్. ఏంటి, ద్రాక్షారసం అయిపోతే నీళ్ళు ఇవ్వమంటాడు ఏంటి, ఈయనకేమన్నా మెంటలా అని అనుకోలేదు వాళ్ళు. నో ఆర్గ్యుమెంట్, క్వశ్చన్ చేయలేదు. అంతే, ఆయన చెప్పినట్టు చేశారు. అంచుల మట్టుకు నింపారు. వెంటనే ఆయన అన్నాడు, ఇప్పుడు ముంచి పోయి వడ్డించన్నాడు. అబ్రకదబ్ర అనలేదు, ఓం డామ్ డీమ్ అనలేదు, ఏం చేయలేదు, పోని చెయ్యేసి ఇలాగ అనలేదు, ఏమీ లేదండి. ఇప్పుడు ముంచి పోయి వడ్డించండి. అబ్బా, పెళ్ళి అవసరత ఎంత చక్కగా తీరిపోయిందో. ఎప్పుడు అవసరం తీరుస్తుంది? మీరు నా యందును, నా మాటలు మీ యందును నిలిచి ఉండి నడల ఐశ్వర్యము చొప్పున మన అవసరాన్ని తీర్చేవాడు. నీ అవసరాన్ని తీరుస్తాడు, నా అవసరాన్ని తీరుస్తాడు, అందరి అవసరాలు తీర్చేవాడు. కండిషన్ ఏంటంటే ఆయనలో నిలిచేవాడు. నెంబర్ టూ, రెండో మాట, రాజులు రెండవ గ్రంథం 4:26 మనం చదివితే, 2-6 చదివితే అక్కడ సంగతి కనబడుతుంది. ఒక సేవకురాలు ఉంది, ఆమె విధవరాలు. ఏం జరిగిందో తెలుసా? ఎలీషాతో ఇలా విన్నవించుకుంటుంది అనమాట, మహారా చక్రవర్తి గారు, ఎలీషా గారు, ప్రవక్త గారు, మాకు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మేమున్నామండి. రాజులు 2:4 ఊరికి ఒకటి వచ్చిన చైతే మీకు అర్థమై, అంతటా ప్రవక్తల శిష్యులు, ఒక నీ భార్య నీ దాసుడైన నా పెనిమిడి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడై ఉండెను, నీకు తెలుసు అప్పులవాడు, నా ఇద్దరు కుమారులను తనకు దాసులు. ఇంకా స్టోరీ ఎంత మనకు, విధవరాలండి, ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆమెకి. ఆ విధవరాలు యొక్క భర్త ఇలా వినాలి, యెహోవా యందు భయభక్తులు కలిగిన దేవుడు అంటే ఎంత భక్తో చెప్పలేను, అంత భక్తి కలిగిన వాడు అన్న. అప్పులు చేసి, అప్పులు చెయ్యొచ్చా, అప్పులు చెయ్యొచ్చా, చెయ్యొచ్చు. ఎందుకు చేశాడో తెలిసినా మనకు 4 కనపడుద్ది. రాజులు మొదటి గ్రంథం 19:18 ఆయన పేరు ఓబద్య అని రాయబడింది. అహాబు చక్రవర్తి, యెజెబెలు ఇశ్రాయేలు బలిపీఠాలన్నిటి పాడు చేస్తున్నారు, ఉన్నత స్థలాల మీద విగ్రహారాధన చేస్తున్నారు, దేవుని ప్రవక్తలను పట్టుకుని చంపేస్తున్నారు, దేవుని పేరు చెప్తే కైమ చేసేస్తున్నారు వాళ్ళిద్దరును, భార్యాభర్తలు ఇద్దరును. అటువంటి సమయంలో ఓబద్య, మీరు చదువుకోండి, 100 రెండు గుహలలో 50 మందిని దాచిపెట్టి 3.5 భోజనం పెట్టాడు. దేవుని సేవకుడండి, ఏమండి, దేవుని సేవకుడు 3.5 దేశంలో కరువు ఉన్న కాలం అంతట్లో కూడా. వీళ్ళందరూ దేవుని అందరు భయభక్తులు కలిగిన వారు. వీరు పొద్దున్నే టీ ఇవ్వాల, కనీసం 2 పెట్టాల, మధ్యాహ్నం భోజనం పెట్టాలా, 4 మళ్ళీ చాయ్ ఇవ్వాలా, మళ్ళీ రాత్రికి డిన్నర్ పెట్టాలా. ఎంతమంది? 100 ఎక్కడ వేస్తున్నాడో తెలియదు. ఈయన కూడా యజమాని దగ్గర పనిచేస్తున్నాడు, కానీ తన ఆదాయం సరిపోవడం లేదు.
తన జీతం సరిపోవడం లేదు, తన సంపాదన సరిపోవడం లేదు. ఏం చేశాడంటే ఎవరినో అడిగాడు, అప్పులు తెచ్చాడు, అప్పులు పాలైపోయాడు, ఇబ్బంది అయిపోతుంది, అప్పులు చేసి చనిపోయాడు. ఒక భక్తుడు ప్రియులారా, రుణం ఇచ్చినవాడు అప్పు ఇచ్చినవాడు వచ్చి అడుగుతున్నాడు, ఇస్తావా చేస్తావా, లేకపోతే ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి పాలేరితనం చేయించుకోమంటావా, కుమారులను పోగొట్టుకునే పరిస్థితి వచ్చేసింది, గబగబా ఎలీష దగ్గరకు వచ్చి విన్నవించుకుంది, అయ్యా ఇది నా సంగతి. ఆయనకు అర్థమైపోయింది, అన్నాడు ఇలాగా, అమ్మా మీ ఇంట్లో ఏముంది అని అడిగాడు. నూనె కొండ బుడ్డి ఉంది అని చెప్పి. అవునా, అయితే మీరు పని చేయండి, మీ పక్క పేటలోకి వెళ్ళండి, పక్క పేటలోకి వెళ్ళి ఇంట్లో ఉన్న కొండలన్నీ తీసుకురండి. అన్నీ తీసుకొచ్చారు, తలుపులేయండి, ఆ బుడ్డిలో నూనె అలా వంచండి. మనకు తెలిసి సత్యం ప్రియులారా, అబ్బా ఎంత ఆశ్చర్యం అండి. అవును, ఇంకా కొండలన్నీ నిండిపోయినాయి. ప్రవక్తతో చెప్పారు, ప్రభు అయ్యా ప్రవక్త గారు కొండలన్నీ నిండిపోయినాయి అంటే ఇంకా తీసుకురండి అని అంటే ఊళ్ళో కొండలు లేవు అన్నాడప్పుడు వీటిని అమ్మి ఆ అప్పును చెల్లించి అన్నాడు. ఎంత అద్భుతమైన శాంతి, అవసరములు తీర్చి దేవుడు. ఎప్పుడు మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచిండు నడల మీకేది ఇష్టమో అడగండి, గ్యారంటీగా ఇస్తాను. ఈ రాత్రి అప్పుల్లో ఉన్నావా, ఇబ్బందులు పడుతున్నావా, అర్థమైందా, వడ్డీలు కట్టలేకపోతున్నావా, సతమతమైపోతున్నావా, ఆర్థిక ఇబ్బందులతో చితికిపోయి నలిగిపోయి అప్పులైపోయి ప్రతిరోజు చూస్తున్నాం పేపర్లో అప్పులు చేసి రైతులు మరణిస్తున్నారు. మరణించాల్సిన పని లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నమ్ముకుని మీరు ఆయన యందును ఆయన మాటలు మీ యందును నిలిచినలా మీకేది ఇష్టమో అడగండి, మీ అవసరములు తీరుస్తాడు. అకార్డింగ్ టు హిజ్ రిచెస్, అబ్బా తన ధనంలో నుంచి తన ధనాగారంలో నుంచి. మన ప్రభు ఎటువంటి వాడు, శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు, భూమియు సంపూర్ణతయు లోకము నివాసులు ఆయనవే. ఎవరిది ఇదంతా, ఆయందే. నీకెంత అవసరం అంత ఇస్తాడు, ఎప్పుడు అవసరం అప్పుడు ఇస్తాడు, మన అవసరములు తీర్చు దేవుడు. అవును, ఈ రాత్రి ఈ మాటలు ఖచ్చితంగా నమ్మాలి మీరు. అవును, కానాలో అవసరం తీర్చిన దేవుడు, విధవరాలు యొక్క ఇబ్బందిలో నుంచి తప్పించి కుమారులను రక్షించిన దేవుడు, వారి అవసరాతలు తీర్చిన దేవుడు. మనలా చెప్తున్నాను, నాట్ లగ్జరీస్, విలాసాలు కాదు, అవసరాలు తీరుస్తాడు. నీ అవసరత ఏంటి, అవసరత ఎక్కడికి వచ్చావు, దేవుడు నీ అవసరతను గ్యారంటీగా తీరుస్తాడని వాగ్దానం కూడా చేస్తున్నాడు. నువ్వు ముందు నన్ను నమ్ముకో, రక్షకునిగా స్వీకరించు, నీ అవసరత నేను తీరుస్తానని చెప్పి ప్రభువు మాట్లాడు. దేవుని బిడ్డలారా, నిర్గమకాండ గ్రంథానికి వద్దాం. దయచేసి 15:23-25 చదువుతాను చూడండి. నిర్గమకాండ గ్రంథం 15:23, దేవుడు తన ప్రజల అవసరతలు ఏ సమయంలో ఎలా తీర్చాడో చదువుతున్నప్పుడు మనకెంతో సంతోషం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది, శరీరం పులకరిస్తుంది. 15:23 చదువుతున్నాను. ఇశ్రాయేలు నడుస్తూ వచ్చారు, 22 ఎలాగుంది, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు షూర్ అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి, అచ్చట వారికి నీళ్లు దొరకలే. వాటర్ ప్రాబ్లం. 25 లక్షల మంది అండి వాళ్ళు, 25 లక్షల మందికి నీళ్లు కావాలి. అంతలో వారు మారాకు చేరిరి, మారా నీళ్లు చేదైనవి. నీళ్లు లేవు, ఏదో నీళ్లు దొరికాయని చూసేటికి చేదైన నీళ్లు, ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అనే పేరు కలిగింది. ఇశ్రాయేల్ అవసరత ఏంటంటే వాటర్, 25 లక్షల మందికి వాటర్. కరోనా కాలంలో హైదరాబాద్లో ఓ పెళ్లి జరిగింది, గొప్పోళ్ళే చాలా వంటలు చేశారు కానీ ఇలా ప్రకటన చేశారు పెళ్లి కార్డు మీద, ఎవరు నీళ్ళు వాళ్ళే తెచ్చుకోండి అన్నారన్నమాట. ఎవరు వాటర్ వాళ్ళే తెచ్చుకోండి, మేము భోజనాలు పెడతాం, వాటర్ సప్లై చేయలేము, ఎందుకంటే 2-3 ట్యాంకులు వస్తాయని చెప్పి ఆ పర్మిషన్ తీసుకుని అవి ఫెయిల్ అయిపోయినాయి, రాలేదు. దేవుని బిడ్డలారా, 25 లక్షల మందికి నీళ్లు కావాలి, నీళ్లు దొరికాయి కానీ చేదైన నీళ్ళు. చేదు పాపానికి గుర్తు, అర్థమైందా, చేదు పాపానికి గుర్తు, మారా జీవితాలు. దేవుడు మధురంగా మార్చాలి, ఇక్కడే చెప్పాడు. మోషే తెల్లగనడు, మోషే ఈ ప్రజలు నీళ్లు తాగలేకపోతున్నారు, సణుగుతున్నారు, కనుక ఒక చెట్టును చూపించి దాన్ని నరికి అందులో వేయమన్నాడు. ఎవరు ఆ చెట్టు,
మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చెట్టు యేసుక్రీస్తును చూపిస్తుంది, నరకబడింది చెట్టు. మారాలటి మన జీవితాల్లోనికి నరకబడిన, చంపబడిన, నీకోసం నా కోసం మరణించిన క్రీస్తు ప్రవేశించినప్పుడు మారా బ్రతుకులు మధురంగా మారతాయి. ఇప్పటికే చాలామందిని మార్చాడు, మధురమైన జీవితాలు జీవిస్తున్నాం. ఇంకా కొంతమంది చెడు జీవితంలో ఉన్నారు, పాప జీవితంలో ఉన్నారు, మారాలోనే బ్రతుకుతున్నారు, మారా నీళ్ళే తాగుతున్నారు. నీకు మంచిది కాదు అది, నీకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. నీకోసం కలువరి సిలువలో చంపబడిన, నరకబడిన యేసు క్రీస్తు వారు నీకు జీవితాన్ని మధురం చేయడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. మన జీవితాలు పునీతమయ్యాయి, పాపస్థితి నుంచి విడిపించాడు, యోగ్యులుగా చేశాడు. నీవు నేను పొందవలసిన శిక్ష అంతా ఆయనే పొందేశాడు. ఇంక మనం చేయవలసింది ఏమీ లేదంతే, మధురమైన జీవితాన్ని చేతులారా పాడు చేసుకోకూడదు. ఎప్పుడు మీ అందు నా మాటలు నాలో మీరు నిలిచినట్లయితే మీ అవసరాన్ని తీరుస్తాను. మహిమ ఐశ్వర్యం చొప్పున క్రీస్తులో నుండి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నమ్మదగిన వాడు ఇశ్రాయేలుకి మారా జీవితాలు మార్చి మధురమైన జలాలు ఇచ్చాడు. ఆ తర్వాత చదువుతాం, వాళ్ళందరూ తృప్తిగా తాగినట్టుగా దైవ గ్రంథంలో అవసరాలు తీర్చేదేవుడు.